విఐపి రుచులు నేనండి మీ శ్రావణి. ఈ రోజు మన విఐపి రుచుల్లో నేను మీకు ఒక విఐపిని పరిచయం చేయబోతున్నాను. క్షణ క్షణం, హలో బ్రదర్, సంతోషం, రాఖీ, ఇలా ఎన్నో హిట్ మూవీస్ ని మనకందించి సక్సెస్ బాటలో సాగిపోతున్న ప్రొడ్యూసర్ కేఎల్ నారాయణ గారు ఈ రోజు మన షోలో విఐపి. సో మరి ఆయన రుచులు అభిరుచుల గురించి తెలుసుకోవాలి కదా. మరి ఆయన రుచులు అభిరుచుల గురించి మనకి తెలియజేయడానికి దీప ఆల్రెడీ నారాయణ గారి దగ్గర ఉందండి. సో జస్ట్ హావ్ ఎ లుక్. హలో అండి, వెల్కమ్ టు విఐపి రుచులు. థాంక్ యూ. ఎలా ఉన్నారండి? బాగున్నామండి. Going on well. Okay, అసలు మిమ్మల్ని చూస్తుంటే నాకు లిస్ట్ అంతా గుర్తొచ్చేస్తుంది, మీ మూవీస్ లిస్ట్. క్షణ క్షణం, హలో బ్రదర్, సంతోషం, ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియరాలు, ఇలా అన్ని సూపర్ డూపర్ హిట్స్. అసలు కెరీర్ ఎలా స్టార్ట్ అయిందండి? ప్రొడ్యూసర్ గా ఎలా స్టార్ట్ అయ్యారు? మెడిసిన్ చదువుతున్నప్పటి నుంచి సినిమాల మీద బాగా ప్యాషన్ ఉండేది. ఓ, మీరు మెడికో? నేను మెడికల్ డాక్టర్, నాట్ ప్రాక్టీసింగ్ డాక్టర్. ఐ కేమ్ టు బిజినెస్, డిడ్ ప్రాక్టీస్. డాక్టర్ బై ఎడ్యుకేషన్, నాట్ బై ప్రాక్టీస్. ఓకే. సో మెడిసిన్ చదువుతున్నప్పుడు నాకు ప్యాషన్ ఉండేదండి సినిమాల మీద. గోపాల్ రెడ్డి గారు పరిచయం అయ్యారు నాకు. సో ఇద్దరం కలిసి చేద్దాం అని అనుకుంటాం. సో బోత్ ఆఫ్ అస్ ఆర్ లైక్ మైండెడ్ అండ్ ఈస్ జెంటిల్మెన్ టు ద కోర్. సో వి సూటెడ్ ఈచ్ అదర్ వెల్. సో అట్లా స్టార్ట్ చేసి కాంబినేషన్ స్టార్ట్ చేసి, మీరు తరచూ సినిమాల్లో చూస్తుంటారు, ఓ సినిమా తీసిన ఇద్దరు ప్రొడ్యూసర్లు రెండో సినిమా వేరు తీసుకుంటుంటారు లేకపోతే. బట్ మా ఇద్దరికి వీఆర్ లైక్ వన్ ఫ్యామిలీ. సో అట్లా స్టార్ట్ చేసి క్షణక్షణం మొదలు పెట్టాం. యా, అసలు మర్చిపోలేని మూవీస్ అండి అన్ని. అద్భుతమైన సినిమాలు, అలాగే అన్ని ఫీల్ గుడ్ మూవీస్. ఎక్కడ చూసినా, ఏ మూవీ చూసినా కూడా అదే చెప్తున్నా కదండి, మా టేస్ట్ ఇస్ లైక్ దట్. వి వాంట్ నీట్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్. సో వి వెంట్ లైక్ దట్ ఓన్లీ అండి. అన్ని మా సినిమాలన్నీ అలాగే తీసాం. అంటే అంత పర్ఫెక్ట్ గా ఎలా సెలెక్ట్ చేసుకునే వాళ్ళండి స్టోరీస్ ని? అంటే మీరు మా సినిమాలు గమనించి, మా టైం గమనించుంటే, ఇన్నేళ్లు సినిమా ఫీల్డ్ లో ఉండి ఇంత తక్కువ సినిమాలు తీసిన ప్రొడ్యూసర్స్ ఇంకోళ్ళు ఉండరు. సో మా కథ నచ్చి, మా అనుగుణంగా ఉన్న కథ కోసం ఉన్నప్పుడే మేము సినిమా తీసాం. ఓకే, వెరీ వెరీ చూసి. వి హావ్ బీన్ వెరీ చూసి. ఓకే, అందువల్లే ఇంత చక్కగా గ్యాప్ తీసుకున్నాం. మాకు నచ్చిన ఇదే తీసుకుని, మాకిద్దరికి నచ్చిన తర్వాతే మేము సినిమా ఓకే అనేవాళ్ళు. అంటే మూవీ స్టార్ట్ చేసేటప్పుడు ఎలా కేర్ తీసుకుంటారండి? అంటే ఆర్టిస్టులు పెద్దవాళ్ళు ఉంటే హిట్ అవుతుంది అనేది ఉందా, లేకపోతే కథని నమ్మి సెలెక్ట్ చేసుకుంటారా? మెయిన్లీ ఇట్ ఇస్ విత్ ద స్టోరీ అండి. ఫస్ట్ కథ బాగుంటేనే మిగతా అన్ని కుదురుతాయి అండి. ఆర్టిస్ట్ హావ్ గాట్ దర్ ఓన్ డ్రా. హీరోస్ ఉన్నారనుకోండి, పెద్ద హీరోస్, మంచి కథకి వాళ్ళు బలం చేకూరుస్తారు. కథ బాగాలేదనుకోండి, మీరు చూస్తున్నారు కదా, ఎంత పెద్ద హీరో ఉన్నా కథ బాగోకపోతే వాళ్ళ సినిమాలు ఆటలు ఇవాళే కదండి. ఫస్ట్ నుంచి అదే ద సేమ్ థింగ్ విచ్ కంటిన్యూస్. ఫస్ట్ మూల కథ అండి. కథ బాగుంటే మిగతా కొంచెం డ్రాబ్యాక్స్ ఉన్నా సర్దుకుంటాయి. కథలు బాగోకపోతే ఏ డ్రాబ్యాక్స్ ఉన్నా సర్దుకో. అండ్ మీరు చేసిన మూవీస్ లో మీ ఫేవరెట్ మూవీ ఏదండి? యు హానెస్ క్షణక్షణం అండి. ఇప్పుడు నేను క్షణక్షణం కాకుండా వేరే చెప్పినా అదే నాకు చెప్పకుండా ఇది చెప్పారంటే అనేది కూడా అడగొచ్చు మీరు నన్ను. సో డెఫినెట్ గా ఫస్ట్ మూవీ దాంట్లో ఫస్ట్ టైం, మేబీ ఇట్ వాజ్ అహెడ్ ఆఫ్ ఇట్స్ టైం. క్షణక్షణం మూవీ ఇవాళ వచ్చినా కొత్తగానే ఉంటుంది, మళ్ళీ రీమేక్ చేసిన. ఎన్నిసార్లు చూసినా కూడా అసలు బోర్ కొట్టనే. ఆ రోజుల్లో రెగ్యులర్ సినిమా డైలాగ్స్ అవి లేకుండా వచ్చిన సినిమా అదే. ఓకే అండి, ఇంత మంచి మూవీస్ చేసిన మీరు ఇంత గ్యాప్ ఎందుకు తీసుకున్నారు? గ్యాప్ అంటే అండి, మేము కావాలని తీసుకున్న గ్యాప్ కాదండి. మధ్యలో వి హావ్ వర్క్డ్ ఆన్ సమ్ స్క్రిప్ట్స్, మాకు నచ్చినాయి. ఆల్మోస్ట్ ఒక హీరోస్ తోటి ప్లాన్ చేసాం. అండ్ ఎండ్ దే హ్యావ్ సమ్ రిజర్వేషన్స్. సో మేము రిజర్వేషన్ ఉన్నప్పుడు ముందుకెళ్ళటం మంచిది కాదని మేమే డ్రాప్ చేసుకున్నాం. స్టార్ట్ అయిన తర్వాత దాని మీద డౌట్స్ ఉండే దానికంటే అండి, డౌట్స్ ఉన్నప్పుడు ముందే ఆపేసుకుంటే బెటర్. ఇది సినిమా మొదలు పెట్టాలి అన్న ఉద్దేశం కాదు, జస్ట్ మంచి సినిమా చేయాలనే ఉద్దేశం. మాకు డౌట్ ఉన్నా, డైరెక్టర్ గారికి డౌట్ ఉన్నా, హీరోకి డౌట్ ఉన్నా చేయటం అనేది మంచి పద్ధతి కాదు అని మేము అట్ట 2-3 స్క్రిప్ట్స్, మంచి మాకు నచ్చిన స్క్రిప్ట్స్ బాగుంటుందని అనుకుని వి హ్యాడ్ టు డ్రాప్ దెం. అంటే సక్సెస్ సీక్రెట్ ఇదేనా? అంటే దేంట్లోనూ కాంప్రమైజ్ అవ్వకుండా అన్ని కేర్ఫుల్ గా సెలెక్ట్ చేసుకో. సక్సెస్ సీక్రెట్ అంటే అండి, మనం ఒకటి అనుకుంటాం, మనం అనుకున్నది మనకు నచ్చిన ఇది ఆడియన్స్ కనెక్ట్ అయితేనే సక్సెస్ అవుతుందండి. ఏ ప్రొడ్యూసర్ ఫ్లాప్ తీద్దాం అని మొదలు పెట్టండి సినిమా. ఓన్లీ థింగ్ ఇస్ అనుకున్న సబ్జెక్ట్ ఆడియన్స్ కనెక్ట్ అవ్వకపోవడంతో అది ఫెయిల్యూర్ అవుతుంది. సో వి హావ్ గాడ్స్ గ్రేస్, వి హావ్ బీన్ లక్కీ. మేము అనుకున్నవన్నీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యి సినిమా కమర్షియల్ గానే ఆడటం కాకుండా మాకు కూడా మంచి పేరు తెచ్చిపెట్టినాయి. యాజ్ ఎ ప్రొడక్షన్ హౌస్ మంచి పేరు తెచ్చిపెట్టినాయి మాకు. మేము దో నేను లాస్ట్ 6-7 ఇయర్స్ సినిమా తీయకపోయినా వీఆర్ రిమెంబర్డ్ ఫర్ దెమ్. సో అందుకని మంచి సినిమానే చేద్దాం, లేట్ అయినా పర్లే. వీఆర్ ప్లానింగ్ ఆల్సో అండ్ ఇన్ స్టిల్ ప్లానింగ్. వీఆర్ గాట్ వన్ అంబిషియస్ ప్రాజెక్ట్ ఆల్సో విత్ అస్, విత్
మహేష్ బాబు అండ్ రాజమౌళి గారు. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దేర్ కమిట్మెంట్ టు బి ఓవర్. సో బోత్ ఆఫ్ దెమ్ అగ్రీడ్ టు డూ ఫర్ మీ. ఓన్లీ థింగ్ ఏంటంటే రాజమౌళి గారి కమిట్మెంట్స్ వాళ్ళు మీరు చూస్తున్నారు కదా బాహుబలి అనుకోకుండా ఫస్ట్ పార్ట్ అయింది, ఇప్పుడు సెకండ్ పార్ట్ అవుతుంది. సో సో వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్. ఇట్స్ అవర్ ఇప్పుడు ఉన్నట్లు మా డ్రీమ్ ప్రాజెక్ట్. ఓకే, అండ్ మీరు ఈ కాంబినేషన్ చెప్పాక నాకు క్యూరియాసిటీ ఎక్కువైంది, అసలు ఏ జోనర్ మూవీ అని తెలుసుకోవాలని. రివీల్ కాదండి ఏమి, టు బి వెరీ హానెస్ట్ ఏమి లేదండి. రాజమౌళి గారు ఇది అయిపోయిన తర్వాత ఆయన ఎప్పుడు అనే దాన్ని బట్టి, దెన్ వాట్ హీస్ హావింగ్ ఇన్ మైండ్ అని అప్పుడు దాన్ని బట్టి ఇచ్చాను. ఓకే, నెక్స్ట్ ఒక సూపర్ మూవీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నమాట. వి హోప్ ఇట్ వుడ్ బి ఏ సూపర్ మూవీ. బట్ కాంబినేషన్ చేయాలి, ఇద్దరితో చేయాలి. ఇట్స్ డెఫినెట్ గా మా దుర్గా ఆర్ట్స్ కి ఇట్స్ గోయింగ్ టు బి డ్రీమ్ ప్రాజెక్ట్ ఫర్ us. ఓ దట్స్ నైస్. కాకుండా వి ఆర్ లుకింగ్ టు సబ్జెక్ట్స్ అండి, ఇఫ్ సంథింగ్ కమ్స్ అప్ గుడ్ వి విల్ మేక్ ఇట్. ఓకే, అండ్ మనం ఫుడ్ విషయంలోకి వెళ్ళిపోదాం. మన ఆడియన్స్ కి అసలు ఈ షోలో మనం చెప్పేది అదే అండి, సెలబ్రిటీస్ ఏ ఫుడ్ తింటారు ఏంటి అని అందరి క్యూరియాసిటీ. అండ్ మీ ఫేవరెట్ ఫుడ్ ఏదండి? ఫేవరెట్ ఫుడ్ నేను టు బి హానెస్ట్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఏదైనా నాకు ఫేవరెట్ అండి. మీరు నాకు అడిగారు నా షెడ్యూల్ ఏంటి అని. ఐ ఫాలో వెరీ స్ట్రిక్ట్ రిజిమ్ టిల్ ఈవినింగ్ అండి, ఫ్రమ్ మార్నింగ్ టిల్ ఈవినింగ్. బట్ ఆఫ్టర్ 7:38 ఇట్ గోస్ హేవైర్. అక్కడి నుంచి మనం బయటకు వెళ్తే పార్టీ కంట్రోల్ లో ఉండదు. బట్ టిల్ 7:38 ఐ మెయింటైన్ వెరీ రిస్ట్రిక్టెడ్ డైట్. అంటే ఎటువంటిది తెలుసుకోవచ్చా రిస్ట్రిక్టెడ్ అంటే? ఎటువంటిది అంటే మార్నింగ్ ఫర్ బ్రేక్ఫాస్ట్ ఐ హావ్ 2 ఎగ్ వైట్స్ విత్ పపాయ కాఫీ, దెన్ లంచ్ కొంచెం లెస్ ఆఫ్ రైస్ మోర్ ఆఫ్ కర్రీస్, ఈవినింగ్ అగైన్ నో స్నాక్స్ నథింగ్ అండ్ కప్ ఆఫ్ టీ. బట్ ఐఎమ్ టెలింగ్ ఆఫ్టర్ 7:38 మరి ఈ డైట్ అంతా మైనస్ అవుతుంది. 8:00 ఇప్పుడు మీరు కొన్నిసార్లు ఏ పరిస్థితి వస్తుందంటే అండి, మీరు డిన్నర్ పిలిచారనుకోండి మార్నింగ్ నుంచి ఈ డైట్ తోటి విత్ ఎక్సర్సైజ్ మీకు తెలుసు సాయంత్రం 8 అయ్యేటప్పటికి హంగ్రీగా ఉంటాం బాగా. టైం అయిపోవటం కదా, మీరు పిలిచి మీరు ఏమైనా ఒక అరగంట లేట్ గా పెడితే మనం పిలిచారు ఏం పెడతలేదు ఏంట్రా బాబు అన్నట్టు చూడాల్సి వస్తుంది. ఓకే, సో దట్స్ ఆల్సో దే. బట్ బేసికలీ restricted diet with good exercise will keep us. We are not celebrities like them to have chala diet control and all. Meeru pedda celebrities e kakte on screen kanipinchani celebrities. And non veg an chepparu kada meeru, non veg lo edaina particular item edaina eppudu naaku idi bore kottadu naaku eppudu pettina ishtame ane food unda? All non vegetarian food I like. By the time change avutu untai taste kuda, every day they keep on changing. Nothing particular. బట్ నౌ ఇట్స్ ఏంటంటే ఏజ్ వస్తున్న కొద్ది రెడ్ మీట్స్ తగ్గించమని డాక్టర్ గారు సలహా. సో లైక్ దట్ వి ఈట్ మోర్ ఆఫ్ ఫిష్ చికెన్, డోంట్ గో ఫర్ రెడ్ మీట్స్. సో వుడ్ లైక్ టు రెస్ట్రిక్ట్ బట్ మనకి కొంత చేయగలుగుతాం కొంత చేయం. అండ్ అలానే స్వీట్స్ ఏమైనా ప్రిఫర్ చేస్తారా? కంప్లీట్లీ ఐ హావ్ గాట్ ఎ స్వీట్ టూత్ అండి. నేను ఈవెన్ స్కిప్ డిన్నర్ టు హావ్ డెజర్ట్. దట్స్ నాకున్న వీక్నెస్. ఓకే, ఏ డెజర్ట్ ఎక్కువ ఇష్టం? ఐస్ క్రీమ్స్, ఐ హావ్ లాట్ ఆఫ్ ఐస్ క్రీమ్స్. ఐస్ క్రీమ్ ఉంటే చాలు, ఫుడ్ లేకపోయినా పర్లేదు మనకి. ఈవినింగ్ మనం ఎక్కడికైనా పెళ్లికి వెళ్ళినా లేకపోతే ఏదైనా పార్టీకి వెళ్ళినా స్నాక్స్ అండ్ డైరెక్ట్లీ డెజర్ట్కి వెళ్ళిపోయిన రోజు చాలా ఉన్నాయి వితౌట్ హావింగ్ ఫుడ్. నాన్ వెజ్ లో అయితే నాకు ఎక్కడ ఛాన్స్ ఇవ్వలేదు, ఇది ఇష్టమో పర్టికులర్ గా అని చెప్పలేదు. కానీ స్వీట్ లో మీరు చెప్పాల్సిందే నా కోసం. స్వీట్స్ లో అంటారా, అన్ని స్వీట్స్ ఇష్టం. కమింగ్ టు కావాలంటే నేటివిటీ, మన నేటివిటీ ఇట్లో చక్కెర పొంగల్ బాగా ఇష్టం అండి. ఇట్స్ హోమ్ మేడ్ స్వీట్. మీరేమో మెడికో అని చెప్పారు, డాక్టర్ అని చెప్పారు, కానీ బిజినెస్ మూవీస్ ఇటువైపు వచ్చేసారు. అసలు ఫస్ట్ ఏజ్ జరిగిందండి? ఫస్ట్ కన్స్ట్రక్షన్ అండి. I started with construction in a small way. Then almost simultaneous gaane cheppe kada passion toti మాకు మంచి అవకాశం వచ్చింది ఆ రోజుల్లో. స్టార్టెడ్ విత్ షనక్షన్, సో స్టార్టింగ్ కన్స్ట్రక్షన్, ప్యారలల్ గానే నేను మూవీస్ లో కూడా వచ్చాను. ఓకే, అంటే దేనికి ఎక్కువ మార్క్స్ వేస్తారు, మీకు ఏది ఎక్కువ ఇష్టం, మూవీ చేస్తే ఎక్కువ ఎంజాయ్ చేస్తారా, ఈ ఫీల్డ్ లో సక్సెస్ ఎంజాయ్ చేస్తారా? మూవీస్ ప్యాషన్ అండి. ఓకే, బట్ ప్యాషన్ కదా అని ఐ డోంట్ వాంట్ టు లూజ్ మనీ ఇన్ మేకింగ్ ఏ ఫిలిం. అండ్ ఐ డోంట్ బిలీవ్ ఆల్సో ఎవరన్నా వచ్చి సినిమాలో పోయినా పర్లేదు అనేవాళ్ళు, నేను ఐ డోంట్ బిలీవ్ అండి. నేను వాడిని చూస్తే చాలా కోపంగా కూడా ఉండే, ఎందుకంటే సచ్ పీపుల్ ఆర్ స్పాయిలింగ్ ది ఇండస్ట్రీ. ఎవరు డబ్బులు పోగొట్టుకోవడానికి సినిమా తీయాల్సిన అవసరం లేదు కానీ, దే కెన్ డూ గుడ్ చారిటీ, మంచి పేరు వస్తుంది, పూర్ పీపుల్ కూడా దే విల్ బెనిఫిట్ బై ఇట్. సినిమా తీసి డబ్బులు ఎందుకు పోగొట్టుకోవాలండి? ఆ సినిమా తీసి పోవడం, సినిమా ఇస్ ఎ గుడ్ బిజినెస్, దర్ నో డౌట్ అబౌట్ ఇట్. నేను కన్స్ట్రక్షన్ సినిమా రెండు ప్యారలల్ గానీ ఇన్ ద సేమ్ సిస్టమేటిక్ అండ్ ఆర్గనైజ్డ్ మేనర్ చేశానండి. ఇఫ్ యూ డూ ఇన్ ఆర్గనైజ్డ్ మేనర్
సినిమా ఫీల్డ్ లో కూడా నష్టాలు రావాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు బిజినెస్ లో కొన్నిసార్లు లాభాలు వస్తాయి, కొన్నిసార్లు నష్టాలు, అది అక్కడ ఉంది ఇక్కడ ఉంది. బట్ సినిమా పోయినా పర్లేదని ఎవరైతే దిగుతారు చూసారా, ఫస్ట్ ఐ డోంట్ బిలీవ్ దెమ్ అండ్ ఇట్స్ నాట్ ద రైట్ వే టు కమిట్ టు ఎనీ బిజినెస్. దేని మీదైనా ఒక డెడికేషన్ ఉండాలి, డెడికేషన్ ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి. సో అది ఉంటే సినిమా ఫీల్డ్ ఆల్సో ఇట్స్ వెరీ గుడ్ బిజినెస్, దేర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. ఓకే, ఎంత ప్యాషన్ ఉన్నా కూడా చాలా కేర్ఫుల్ గా వెళ్తారు, కేర్ఫుల్ గా. ఇప్పటికే అంతే కదా, ప్యాషన్ ఉంది కదా అని సంవత్సరానికి రెండు సినిమాలు తీసే అనుకోండి, నచ్చకపోతే డెఫినెట్ గా విల్ ఎండ్ అప్ నోవేర్. అండ్ అలాగే మూవీస్ పోయినా వచ్చే వాళ్ళు ఉన్నారు, పర్లేదు అనుకునే వాళ్ళు ఉన్నారు అంటున్నారు కదా, అంటే మీ బిగినింగ్ డేస్ కి ఇప్పటికీ ఇండస్ట్రీలో ఎలాంటి చేంజ్ చూస్తున్నారు మీరు? బిగినింగ్ డేస్ లో ప్రొడ్యూసర్స్, ప్రతి ప్రొడ్యూసర్ సినిమా బానే ఆడాలి, హిట్ అవ్వాలి, రూపాయి సంపాదించుకోవాలని చేస్తారు. బట్ ఓన్లీ థింగ్ ఇట్ వేరీస్, వాట్ ఈస్ ద టేస్ట్, హౌ ఫార్ దే కెన్ చూస్ ఎ సబ్జెక్ట్, తర్వాత డైరెక్టర్ గారితో ఎంత కంపాటబిలిటీ ఉంది, ఎంతవరకు మనకు నచ్చింది డైరెక్టర్ గారితో చేయించుకోగలుగుతాం అనేది దీన్ని బట్టి సినిమా సక్సెస్ పర్సంటేజ్ పెరుగుతూ ఉంటుంది. డైరెక్టర్ తో కంపాటబిలిటీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే నో అని ష్యూర్ అండి, నేను 100% నేను చెప్పింది రైట్ అని నేను అనుకుంటే తప్పండి. ఇన్ ద సేమ్ మేనర్ డైరెక్టర్ గారిని మనం కన్విన్స్ చేసుకోగలగాలి. మేము ఒకటే చెప్పేవాళ్ళండి మా డైరెక్టర్స్, ఏదన్నా మీరు చెప్పిన సబ్జెక్ట్ లో మాకు డౌట్ ఉంటే మేము డౌట్ అడుగుతామండి. యు కన్విన్స్ అస్ ఆర్ you get convinced by us, you change whatever we want, or meer cheppinata kadandi idi nen cheppede correct ani mammulu convince cheyandi, we don't have any problem. In that manner only we had excellent relations with all the directors we did. ee director tho maaku ekkada problem raledandi, ee in fact ee artist tho raledandi, ee rotetu ee artist tho maaku etuvanti problem ledandi. And ego, ego is the main problem in cine field. If you have a ego, you cannot make a film. అందరిని కలుపుకుని ఒక పద్ధతిలో వెళ్తే ఎవ్రీవన్ విల్ లిజన్ టు యూ, ఎవ్రీవన్ విల్ యాక్సెప్ట్. రీజనబుల్ గా ఉంటేనండి, అన్రీజనబుల్ గా చెప్తే ఎవరు వినరు. నేను చెప్పింది వినరు అని ఈగో పోయాం అనుకోండి, ఇట్ ఈస్ డిటర్మినెంటల్ టు ద ఫిలిం. అండ్ ఆల్సో మీరు కథ తీసుకునేటప్పుడే చాలా కేర్ఫుల్ గా తీసుకుంటారు, ఇంకెక్కడ ప్రాబ్లం వస్తుంది అండి వాళ్ళతో. ఫిల్మ్ మేకింగ్ 24 crafts తోటి కలిపి ఉంది, మనం కథ తీసుకునేటప్పుడు కేర్ఫుల్ గా తీసుకుంటే మాకు నచ్చింది తీసుకుంటున్నాం అండి. అది నేను నాకు చెప్పా కదండి, అది ప్రజలకు కనెక్ట్ అయ్యేటట్టు ఉండాలి. ఇప్పుడు నాకు నచ్చిన సినిమా నేను తీసుకున్నాను అనుకోండి, ప్రివ్యూ థియేటర్ లో వేసి చూసుకుంటా ఉండాలి నేను, ప్రజలు కనెక్ట్ అవ్వ. అది ఇట్స్ నాట్, ఇట్స్ ఎ బిజినెస్. ఫిల్మ్ మేకింగ్ ఇస్ ఎ బిజినెస్, ఆర్ట్ ఫిల్మ్స్ వేర్ అండి, కమర్షియల్ ఫిల్మ్స్ ఆర్ బిజినెస్ ఓన్లీ. ఓకే, ఆడియన్స్ ని కూడా మైండ్ లో పెట్టుకుని, ఆడియన్స్ మైండ్ లో పెట్టుకుని మనం చేయాలండి. అండ్ యాజ్ ఫార్ యాజ్ ఐఎమ్ కన్సర్న్, నాకు మేము సినిమా తీసాం, సినిమా సేల్ చేసాం, మన బాగానే మిగిలింది అనే దగ్గర ఆగదండి. ఐ వాంట్ all the artists and the technicians who worked in my film to be happy, and my distributors to be happy, my exhibitors where this film has run, they also should be happy, then only we can be happy. ఏడలో ఎవరు హ్యాపీగా లేకపోయినా స్మాల్ నిరుత్సాహం ఉంటుందండి. ఓకే అండి, ఇన్ని విషయాలు చెప్పారు, కానీ 8 తర్వాత నాకు ఇష్టమైన ఫుడ్ తీసుకుంటాను అన్నప్పటికీ ఒక మంచి విషయం చెప్పారు, ఎక్సర్సైజ్ ఎక్కడ మానను అని. యా, దట్స్ ఎ గుడ్ థింగ్. అండ్ ఇప్పుడున్న యూత్ కి మీరు ఎలాంటి సలహా ఇస్తారండి? ఫుడ్ హ్యాబిట్స్ వేరీ ఫ్రమ్ టైమ్ టు టైమ్ అండి, దట్ మీన్స్ యాజ్ వి గ్రో ఓల్డర్ వీ హావ్ టు రెస్ట్రిక్ట్ అవర్ ఫుడ్. యంగర్ డేస్ లో వీ కెన్ హ్యావ్ వాట్ ఎవర్ వీ వాంట్, ఇఫ్ యు డూ గుడ్ ఎక్సర్సైజ్ దట్ షుడ్ బి ఇనఫ్. ఇప్పుడు ఏజ్ వస్తున్న కొద్దీ ద ఇంటేక్, మనం బర్న్ చేసే క్యాలరీస్ కంటే తీసుకునే క్యాలరీస్ ఎక్కువ అనుకోండి, సో దట్ విల్ ఎఫెక్ట్ అస్. సో దేర్ వీ హావ్ టు బి కేర్ఫుల్, బట్ డైలీ హాఫ్ మినిమం హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ చేస్తే మాత్రం ఇట్ ఈస్ గోయింగ్ టు బి హెల్ప్ఫుల్. మైండ్ ఫ్రెష్గా ఉంటుంది అండ్ విల్ ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో డెఫినెట్గా ఎక్సర్సైజ్ ఇస్ ఎ మస్ట్. మినిమం హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ చేసి యంగర్ డేస్లో యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్, యూ ఈట్ వాట్ ఎవర్ యూ వాంట్, బట్ విత్ ఎక్సర్సైజ్ ఇట్ విల్ బి కంట్రోల్డ్. బట్ ఏజ్ వచ్చిన కొద్దీ ఈవెన్ డైట్ ఆల్సో హ్యాస్ టు బి రెస్ట్రిక్టెడ్ టు దట్ ఎక్స్టెంట్ విత్ ఎక్సర్సైజ్. ఓకే, అండ్ మీకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది ఈ కథల్ని సెలెక్ట్ చేసుకోవడంలో కానీ, ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తిగా ఇప్పుడు వస్తున్న కొత్త డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఆ యూత్ కి అసలు మీరు ఇచ్చే సలహా ఏంటండి? ఇప్పుడు కొత్తగా వచ్చే ప్రొడ్యూసర్స్ కి మేము సలహాలు ఇచ్చే స్టేజ్ లో లేవమ్మా ఫస్ట్, ఎందుకంటే వాళ్ళు అంతా తెలుసుకుని వస్తున్నారు, లేకపోతే అంతా తెలుసని అనుకుంటా ఉంటుంటారు. మాకే తెలియదు అంతా, మేము ఎవ్రీడే ఇట్స్ లెర్నింగ్ ఫర్ అస్. మా సీనియర్స్ దగ్గర నుంచి నేర్చుకుంటున్నాం, ఫిల్మ్ మేకింగ్ లో తెలిసిన కొత్త ఎక్స్పీరియన్స్లను బట్టి కొన్ని మార్చుకుంటా ఉంటాం. బట్ నా ఫీలింగ్ ఏంటంటే కొత్తగా వచ్చేవాళ్ళు కానీ ఎవరున్నా ఫస్ట్ ప్యాషన్ ఉండాలి వాట్ వీ డూ, దెన్ కమిట్మెంట్ అండ్ డెడికేషన్, దీస్ థింగ్స్ షుడ్ బి దేర్. అవి ఉంటే ఫస్ట్ యువర్ లాసెస్ విల్ బి మినిమైజ్, సక్సెస్ దగ్గరలో ఉంటాం. మనం ఏం చేసినా ఇఫ్ యూ డోంట్ ఓన్ ఇట్ అప్, ప్యాషన్ లేకపోతే ఇట్
నాట్ బి సక్సెస్ఫుల్. ఏదో ముక్కుబొడిగా చేసిన అయ్యి కుదరదు. ఫస్ట్ అసలు ఏ పని చేయాలన్నా ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ అది ఇంట్రెస్ట్ ఉండాలి. ఆన్ వాట్ యు డూ ఇంట్రెస్ట్ ఉండాలి. దాని మీద డెడికేషన్ తో చేయగలగాలి. హార్డ్ వర్క్, దేర్ నో రీప్లేస్మెంట్ ఫర్ హార్డ్ వర్క్. మనం ఎవరినో ప్రొడక్షన్ మేనేజ్ పెట్టాం, డైరెక్టర్ గారు అన్ని చూసుకుంటారు, హీరో గారు ఆయన చేసేసుకుంటారు అంటే కాదండి. మనం వీ హావ్ టు ఫాలో పీపుల్ ఎవ్రీథింగ్. అన్ని విషయాలు జాగ్రత్త కేర్ గా తీసుకుంటే అసలు స్టార్టింగ్ నాట్ ఓన్లీ దట్ ప్రొడక్షన్ లో మనం హార్డ్ వర్క్ తోటి సేవ్ చేసుకోగలిగితే దట్ ఇస్ యువర్ ఫస్ట్ ప్రాఫిట్. మనం ఎంత సేవ్ చేసుకోగలిగితే దట్స్ యువర్ ప్రాఫిట్. సేవ్ చేసుకోగలిగితే అంటే మనం రూపాయి చోట పావులా పెట్టమని కాదు నా ఉద్దేశం. రూపాయి రూపాయలోనే చేయమని, మనం రూపాయి పావులా పెట్టొద్దు అనేది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. ఫుడ్ విషయాలతో పాటు మీ పర్సనల్ థింగ్స్ కూడా చాలా షేర్ చేశారు. మీకు ఇష్టమైన చక్కెర పొంగల్ని మా విఐపీ రుచులు ప్రేక్షకులకి చూపిస్తాము మేకింగ్. తప్పకుండా అండి, నాకు కూడా పంపించండి. డెఫినెట్లీ డెఫినెట్లీ. కేఎల్ నారాయణ గారికి ఎంతో ఇష్టమైన చక్కెర పొంగల్ని ఇప్పుడు తయారు చేసుకుందాం. మరి ఇది కేఎల్ నారాయణ గారు ఇంటికి పంపించమని అడిగారు, సో పంపించేద్దాం. మరి ప్రాసెస్ లోకి ఎంటర్ అయ్యే ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒక్కసారి చూద్దాం. పెసరపప్పు, బియ్యం, జీడిపప్పు, బెల్లం, నెయ్యి, కిస్మిస్, ఇలాచీ పౌడర్, పంచదార, కొబ్బరి ముక్కలు. సో ఇప్పుడు ప్రాసెస్ లోకి ఎంటర్ అయిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. సో మనం బౌల్ పెట్టేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ మనం బియ్యం చూద్దామండి. బియ్యం మనం 1 అవర్ ముందు చక్కెర పొంగలి తయారు చేసుకుంటాము అనే ఒక 1 అవర్ ముందు బియ్యం నానబెట్టుకోవాలి. దాంతోపాటు పెసరపప్పును కూడా. సో మనం బియ్యం అలానే పెసరపప్పుని 1 అవర్ బిఫోర్ నానబెట్టేశామండి. సో ఇప్పుడు మనం బియ్యం 1 కప్ ఆఫ్ బియ్యం మనం చక్కెర పొంగలి తయారు చేసుకోవడానికి తీసుకున్నాం కాబట్టి 3 కప్స్ ఆఫ్ వాటర్ ఈక్వల్స్ టు దట్ మనం ఇందులో వేసుకోవాలి. సో నేను ఆల్రెడీ మెజర్మెంట్ తీసేసుకున్నానండి. 1 కప్ ఆఫ్ బియ్యానికి నేను 3 కప్స్ ఆఫ్ వాటర్ తీసేసుకున్నాను. సో ఇది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దెన్ అందులో మనం బియ్యం వేసేసుకోవాలి. సో వాటర్ హీట్ అయిపోయినాయండి. సో ఇందులో మనం ఆల్రెడీ నానబెట్టుకుని ఉన్న బియ్యం ఏదైతే ఉందో దీన్ని ఇందులో వేసేసుకుందాము. అలానే నెక్స్ట్ మనం ప్రాసెస్ లో పెసరపప్పు వేయాలి. కానీ బియ్యం ఇప్పుడే వేసాం కాబట్టి కొంచెం మరుగుతా ఉన్న టైంలో మిడిల్లో మనం పెసరపప్పు కూడా దీనికి యాడ్ చేసేయాలండి. సో బియ్యం కొంచెం అవ్వాలి అని అంటే దీని మీద మూత పెట్టేసుకుందాము. సో బియ్యం ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈలోపు మనం ఏం చేద్దాం, ఒక పాన్ తీసుకుని అందులో జీడిపప్పు అలానే ఎండి కొబ్బరి ఈ రెండింటిని వేపుకుందాం. సో ముందుగా మనం స్టవ్ వెలిగించుకుందాం. సో నెక్స్ట్ ఒక పాన్ తీసుకుందాం. యాక్చువల్లీ చాలా మంది జీడిపప్పు అలానే కొబ్బరిని లైట్ గా ఆయిల్ తీసుకుని దాంట్లో వేపుకుంటారు. దానికన్నా బెస్ట్ ఐడియా ఏంటంటే నెయ్యిలో వేపుకుంటే ఆ టేస్టే వేరు. సో మరి నేను నెయ్యిలో వేపుతున్నానండి వీటిని. సో ఇప్పుడు జీడిపప్పు వేసుకుందాం. జీడిపప్పుకి మెజర్మెంట్స్ ఏం లేవండి, ఒకటి వేయాలి, రెండు వేయాలి ఇలా కాకుండా తినగలిగినంత. సో అలానే కొబ్బరి కూడా వేసేసుకుందాం. సో ఓకే అండి, జీడిపప్పుని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. జీడిపప్పు అలానే వెండి కొబ్బరిని మనం ఆల్రెడీ ఒక బౌల్లోకి తీసేసుకున్నాం కదా. అండ్ మనం స్టవ్ మీద పెట్టిన బియ్యం చాలాసేపు ఉడుకుతుందండి, చాలాసేపు అయింది. సో మరి మనం ఏం చేద్దామంటే ఆల్మోస్ట్ సగంలో ఉంది కాబట్టి ఇందులో మనం ఆల్రెడీ నానబెట్టుకున్న పెసరపప్పును కూడా ఇందులో వేసేసుకుందామండి. ఓకే, సో మరి మనం పెసరపప్పు వేసుకున్నాం కాబట్టి ఒకసారి మళ్ళీ మంచిగా కలుపుకుని. ఓకే అండి, మంచిగా కలుపుకున్నాం కాబట్టి మనం ఇందక్కడ ఆల్రెడీ 1 కప్ ఆఫ్ బియ్యానికి మనం 3 కప్స్ ఆఫ్ వాటర్ పోసాం. ఎందుకు అంటే మనం పెసరపప్పు కూడా మధ్యలో మనం యాడ్ చేస్తున్నాం కాబట్టి. సో మళ్ళీ మనం వాటర్ పోయాల్సిన అవసరం లేదు. అండ్ దీని మీద ఆవిరి పోకుండా మూత పెట్టేస్తే ఈజీగా ఉడికిపోతుంది. బియ్యం అండ్ పెసరపప్పు ఉడుకుతుంది కాబట్టి ఈ మీన్ వైల్ లో మనం పాకం రెడీ చేసుకుందాం. సో ముందుగా మనం స్టవ్ వెలిగించుకుందాం. సిమ్ లో పెట్టుకోవాలండి. మనం ఒక బౌల్ తీసుకుందాం. ఈ బౌల్లో ముందుగా మనం బెల్లం వేసుకుందామండి. 1 కప్ ఆఫ్ బెల్లం వేసేసుకోవచ్చు ఇందులో, ఎందుకంటే చక్కెర పొంగలి అంటే ఆల్మోస్ట్ స్వీట్ గా ఉంటుంది కాబట్టి. అలానే 1 కప్ ఆఫ్ షుగర్, అలానే దీనికి సరిపోయేంత వాటర్,
కొంచెం వాటర్ చాలండి, ఎందుకంటే షుగర్ ఆల్రెడీ వాటర్ లిక్విడ్ కిందనే మారిపోతుంది కాబట్టి. మనం ఎక్కువ వేసామనుకోండి ఇందులో వాటర్, నెక్స్ట్ ఏమవుతుందంటే ఈ పాకాన్ని దీనిలో వేసినప్పుడు మనకి అది డ్రై అవడానికి చాలా టైం పడుతుంది. సో వాటర్ క్వాంటిటీ అనేది తక్కువ వేసుకుంటే సరిపోతుంది. సో మరి ఒకసారి మనం కలుపుదామండి. ओके अंडी, शुगर अलाने बेल्लम कुंचुं पाकम अवडानिकी टाइम पड़ती काबट्टी मध्यलो ओक्कसारी बियम अलाने पेसरपप्पु परिस्थिति एंटो चूद्दाम. आल्मोस्ट अयिपोयिंदंडी, ओक फ्यू मिनट्स लो मनकी बियम अलाने पेसरपप्पु मिक्स्ड कांबिनेशन लो राइस रेडी अयिपोतुंदी. इक्कड मनं पाकम पेट्टाम कदंडी बेल्लम अलाने पंचदार, सो अयिपोयिंदी. मरी इदी उडुकुतुंदि काबट्टी वेडिगा उन्न टाइम लोने मनं नेय्य हाफ कप ऑफ नेय इज एनफ. सो ई नेय्यनि कूडा इंदुलो वेसेसुकुंदाम. ओके अंडी, पाकम रेडी अयिपोयिंदी. सो स्टव ऑफ चेसुकुंदाम. अलाने राइस उडिकिंदो लेदो ओकसारि चूद्दामंडी. ओके, राइस कूडा उडिकिपोयिंदी. सो मनं इप्पुडु प्रिपेर चेसुकुन्न पाकम इंदुलो वेसेसुकोवालंडी. ई पाकानि इंदुलो कंप्लीट गा मिक्स चेसेद्दाम. ओके, पाक इंदो वेसम काबी रईस मंच चूसकोनी चक्कर कल्काली मत पाकम रईस अंत पटेला मंच कल्काली. ओके अंडी, इपड़ मन रईस पाकम वेसम काबी पाकम कंप्लीट ड्रई अवालनम बिगसीकोटे दिन अब मन चक्कर पोंगल रेडी अवतुदे. मरी दीनों इंका मन इलाची पौडर कलपले काबट्टी इलाची पौडर को मन कलपेक. इलाची पौडर और टू स्पून वेयटम वाला एम का मंच टेस्ट मंच स्मेल उ. सो ने टू स्पून वेक. ओके अंडी, मल्ल कल इलाची पौडर मन मिक्सम काबी इंदाक मन वेप्चक जीड़पू అలానే ఎండి కొబ్బరి దాని కూడా ఇందులో మిక్స్ చేసేద్దామండి, వేసేద్దాము. అలానే లాస్ట్ గా కిస్మిస్ కూడా యాడ్ చేద్దామండి. సో ఒకసారి మళ్ళీ కలుపుదామండి. ఓకే అండి, చూస్తున్నారు కదా చక్కెర పొంగల్ రెడీ అయిపోయింది. సో మరి మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కేఎల్ నారాయణ గారికి ఎంతో ఇష్టమైన చక్కెర పొంగలి అద్భుతంగా వచ్చిందండి. సో మరి దీని బౌల్ లోకి తీసేసుకుందాము. చక్కెర పొంగల్ని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు అలానే తయారు చేసుకునే విధానాన్ని మరొకసారి చూద్దామా. చక్కెర పొంగల్ని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చక్కెర, బియ్యం, పెసరపప్పు, నెయ్యి, బెల్లం, జీడిపప్పు, కిస్మిస్, ఎండు కొబ్బరి, ఇలాచి పౌడర్. చక్కెర పొంగల్ని తయారు చేసుకునే విధానం, ముందుగా పాన్ తీసుకుని అందులో బియ్యం, పెసరపప్పు వేసి మెత్తగా ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి నెయ్యి వేసి జీడిపప్పు, కొబ్బరి వేసి వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మరొక పాన్ పెట్టి బెల్లం, పంచదార వేసి కొంచెం వాటర్ వేసి పాకంలో చేసుకోవాలి. తర్వాత అందులోనే పాకం వచ్చాక నెయ్యి వేసి కలుపుకొని మనం ముందుగా చేసుకున్న మిశ్రమాన్ని కలిపి 2 నిమిషస్ ఉడకనిచ్చి తర్వాత ఉడికిన పప్పు బియ్యం మిశ్రమంలో మనం ముందుగా చేసుకున్న పాకం కలిపి 2 నిమిషస్ ఉడకనిచ్చి అందులో ఇలాచి పౌడర్ వేసి కలుపుకోవాలి. తర్వాత అందులో జీడిపప్పు, కిస్మిస్, కొబ్బరి వేసుకొని కలుపుకుంటే చక్కెర పొంగల్ రెడీ. సో చక్కెర పొంగలి, యమ్మీ యమ్మీ చక్కెర పొంగలి, కేఎల్ నారాయణ గారికి ఎంతో ఇష్టమైన చక్కెర పొంగలి రెడీ అయిపోయిందండి. సో మరి కేఎల్ నారాయణ గారు ఇంటికి పంపించమని అడిగారు, పంపించేద్దాం. మరి నెక్స్ట్ మరొక ఎపిసోడ్ లో మరొక విఐపి తో మళ్ళీ కలుద్దాం. ఒకవేళ ఈ ఎపిసోడ్ ని మీరు మళ్ళీ చూడాలనుకుంటే ఏం చేయాలి? జస్ట్ లాగిన్ టు www.youtube.com/etvabruchi లేదా www.facebook.com/etvabruchi లేదా www.twitter.com/etvabruchi.